నిడదవోలు నియోజకవర్గం కంసానిపాలెం గ్రామంలో ఎర్రకాలువపై నిర్మించిన వంతెన వరదలకు కొట్టుకుపోవడంతో గ్రామ ప్రజలు పలుమార్లు ప్రభుత్వానికి విన్నవించిన పట్టించుకోకపోవడంతో గ్రామంలోని రైతులు వంతెనకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టి ప్రయత్నిస్తున్నారని వైసీపీ ప్రభుత్వం ఏర్పడి 3.5 సంవత్సరాలు అవుతున్నా ఏ అధికారికి చెప్పినా పట్టించుకోకపోవడంతో గ్రామంలోని ప్రజలు నిత్యం తాడేపల్లి నియోజకవర్గం మాధవరం గ్రామానికి వ్యాపార వ్యాపార నిమిత్తం వేల సంఖ్యలో రైతులు వ్యాపారం రైతులు ఈ వంతెనపై నడుస్తూ ఉంటారని ప్రభుత్వ అధికారులు ఎవరు పట్టించుకోకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు గురవుతున్నారని ఇప్పటికైనా అధికారులు స్పందిస్తారని జనసేన పార్టీకి చెందిన జనసేన పార్టీ మండల అధ్యక్షులు పోలిరెడ్డి వెంకటరత్నం ఆధ్వర్యంలో ఒకరోజు దీక్ష చేపట్టినట్లు తెలిపారు. జాతిపిత మహాత్మా గాంధీ జయంతి పురస్కరించుకుని శాంతియుత మార్గంలో అధికార పార్టీ నాయకులు కళ్ళు తెరిచే విధంగా దీక్ష చేపట్టినట్లు తెలిపారు. ఈ సందర్భంగా పోతిరెడ్డి వెంకటరత్నం మాట్లాడుతూ కూలిపోవడం జరిగింది 3 సంవత్సరాల క్రితం. ఆ బ్రిడ్జి నిమిత్తం జనసేన పార్టీ తరపు నుంచి మేము చేసిన జనంలోకి జనసేన అనే కార్యక్రమం నిమిత్తం నేను ఈ గ్రామానికి హామీ ఇవ్వడం జరిగిందండి. ఒకరోజు నిరాహార దీక్ష బ్రిడ్జి కోసం చేస్తానని చెప్పేసి అది ఈ రోజున గాంధీ జయంతి రోజు అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున మరి ఈ దీక్ష చేపట్టడం జరిగింది. ఈ దీక్షకి మన జనసేన పార్టీ గ్రామ అధ్యక్షులైనటువంటి మన దుర్గా ప్రసాద్ గారు, అలాగే కాశీ గారు, అలాగే గ్రామ రైతులందరూ కూడా నాకు వెన్నంటే ఉండి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు. ఎందుకంటే ఈ రోజున ఈ రైతులు లేనిదే రాజ్యం అనేది నడవదండి. ఈ రోజున అధికార ప్రభుత్వం వారు చెప్తున్నారు 80 కోట్ల రూపాయలు రిలీజ్ చేశామని చెప్పేసి, అలాగే 8 కోట్ల రూపాయలు రిలీజ్ చేశామని చెప్పేసి చెప్తున్నారు. అది కేవలం కాగితాల వరకే పరిమితం అని చెప్పేసి నేను ఈ సభాముఖంగా మీకు చెప్తున్నాను. మీరు దమ్ముంటే, ధైర్యం ఉంటే గనక మీరు మార్చి నెలలో ఈ బ్రిడ్జి ఖచ్చితంగా ప్రారంభించే విధంగా మీరు కృషి చేస్తే అప్పుడు మీరు మీ పార్టీ గొప్పని చెప్పేసి మేము ఈ సభాముఖంగా మేము చెప్తున్నాం. ఎందుకంటే కేవలం మీరు రంగుల ప్రపంచంలోని మాటలు ఏదైతే ఉందో ఈ కాగితాల ప్రపంచంలోనే మీరు బతుకుతున్నారని చెప్పేసి ఈ సభాముఖంగా మీకు తెలుపుతున్నాను. ఎందుకంటే ఈ రోజున రైతులందరూ కూడా సుమారు 3 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కనీసం 10 నుంచి 15 లక్షల రూపాయలు ఈ రోజున ఆ బ్రిడ్జి నిమిత్తం వాళ్ళ సొంత డబ్బులు వేసుకుని ఖర్చు పెట్టడం జరిగిందండి. మరి రైతే రాజు అని చెప్పేసి మీరు రైతుల కోసం ఎన్నో త్యాగాలు చేస్తాము, ఎన్నో అభివృద్ధి పనులు చేస్తానని చెప్పేసి మీరు అధికార పార్టీలో ఉన్నారు, అధికారం రాకముందు ఎన్నో వాగ్దానాలు చేశారు, మరి అవన్నీ కూడా ఈ రోజున ఏమైనాయని చెప్పేసి అధికార పార్టీ వారిని నేను ప్రశ్నిస్తున్నాను. అలాగే ఈ రోజున ఈ బ్రిడ్జి కనుక సుమారు 200 మంది ఈ బ్రిడ్జి మీద ఆధారపడి ఉన్నారు, అలాగే 100 ఎకరాలు ఈ సరౌండింగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ సరౌండింగ్స్ ఈ పరిసరాల్లో అభివృద్ధి ఆధారపడి ఉన్నారు రైతులందరూ కూడాను, అలాగే 1000 మంది ఈ రహదారి మీదుగా వేరే సుమారు 20 గ్రామాలు ఈ రహదారి మీదుగా ఆధారపడి ఉన్నాయి. మరి వారందరికీ కూడా మీరు ఏం సమాధానం చెప్తారని చెప్పేసి ఈ రోజున అధికార పార్టీ నేను అడుగుతున్నాను. కాబట్టి నేను ఒక్కటే చెప్పదలుచుకుంటున్నాను, ఎంత వీలైతే అంత త్వరగా ఈ బ్రిడ్జి మాత్రం మీరు కట్టి నేను రైతు పక్షాన నిలబడ్డానని చెప్పేసి ఏదైతే చెప్తున్నారో అధికార పార్టీ వారు ఆ మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి ఈ సభాముఖంగా ఈ దీక్ష తరపు నుంచి నేను అధికార పార్టీ వారిని ప్రశ్నిస్తున్నాను. ఈ అవకాశం కల్పించిన గ్రామ రైతులందరికీ కూడా నా నమస్కారాలు. అలాగే నాకు సంఘీభావం తెలపడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా జనసేన స్నేహితులకి, అలాగే నా సోదరులందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు. జై జనసేన, జై హింద్, భారత్ మాతాకి జై.